మంచి సీఎంలు ఎవరు అనేది మీ మంచి సీఎం అంటే చెప్పడం కష్టం. ప్రతి ముఖ్యమంత్రి గారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు అడ్మినిస్ట్రేషన్ రన్ చేయటంలో కెపాసిటీస్ ఉంటాయి కాబట్టి అది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆఫ్ కోర్స్ మేము సర్వీస్లోకి రాకముందే ఆంధ్రాలో జలగం వెంగళరావు గారంటే మా సీనియర్స్ అందరు చెప్తారు చాలా ది బెస్ట్ సీఎం అని. అంటే డెసిషన్స్ క్విక్గా ఉంటాయి, అధికారులను నొప్పించడు, కరెక్ట్గా చాలా ప్రాపర్ డెసిషన్స్ తీసుకుంటాడు అనేది ఆయనకు పేరు ఉంది. అది జనరల్గా అందరు చెప్తారు. బట్ మేము వచ్చేప్పటికి ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు. సెంట్రల్ మినిస్టర్గా నాతో ఆయనకు మంచి పరిచయమే ఉంది, ఎందుకంటే ఖమ్మం కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్, మంచిగా నన్ను కూడా లైక్ చేసేవాడు, వెరీ వెరీ గుడ్ మినిస్టర్, దాంట్లో ఏమి డౌట్ లేదు. మా పీరియడ్లో యాక్చువల్గా చాలా మెలైన్డ్ పర్సన్ అనవసరంగా, నేను కొత్తలో జాయిన్ అయినప్పుడు ఆయనే సీఎం అంజయ్ గారు. అంజయ్ గారు కామన్ సెన్స్, చాలా గొప్ప కామన్ సెన్స్, రియల్ ఫీల్డ్ లెవెల్ మ్యాన్. ఒక రకంగా ఆయన్ను మీడియా వేరే విధంగా ప్రొజెక్ట్ చేసింది, అదే ఆయన వరకు. బట్ నా దృష్టిలో ఇప్పటికి కూడా గ్రేటెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరైనా అంటే చెన్నారెడ్డి గారు. అడ్మినిస్ట్రేషన్స్కి ఫుల్ పవర్స్ ఇచ్చి, ఫుల్ పవర్స్ అని కాదు, చెన్నారెడ్డి గారు చాలా తెలివికల్ల చీఫ్ మినిస్టర్. అది చాలా చాలా తెలివికల్ల చీఫ్ మినిస్టర్, ఏదైనా చాలా ఆలోచించి చేయగలడు, డిసిసివ్, మంచి గ్రిప్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఆఫీసర్స్ విషయంలో ఆయన టోటల్ ఎగ్నెస్ట్, అంటే బాగా రఫ్గా ఉండేవాడు, ఆఫీసర్లతో రఫ్గా ఉండేవాడు. చాలామంది ఆయన ఆఫీసర్లు లైక్ చేసేవాళ్ళు కాదు, చాలామంది లైక్ కూడా చేసేవాళ్ళు, ఎందుకంటే కాంపిటెంట్ అని తెలిస్తే బాగా సపోర్ట్ ఇచ్చేవాడు. అంత సరిగ్గా పనిచేయట్లేదంటే ఎక్స్పోజ్ చేసేసేవాడు, వెంటనే ఎక్స్పోజ్ చేసేవాడు. సో ఆయనతో చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉండేది. బట్ చాలా స్ట్రాంగ్ చీఫ్ మినిస్టర్. ఎన్టీ రామారావు గారు నా దృష్టిలో ఐ మీన్ పాపులిస్టిక్ చీఫ్ మినిస్టర్, అంతేగాని యాక్చువల్లీ చాలా మంచి పంథాలో పోతున్న ఈ రాష్ట్రానికి ఒక రకంగా ఆయన పరిపాలనతో స్టాప్ పడింది. అంటే వెంగళరావు గారు వీళ్ళ టైంలో బాగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అయ్యాయి, పవర్ సర్ప్లస్, ఇండస్ట్రియలైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది, పాపులిస్ స్కీమ్స్ పెట్టి రాష్ట్రాన్ని ఒక 40 సంవత్సరాలు వెనక్కు పెట్టిన చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఎన్టీ రామారావు గారి పేరే చెప్పాలి. ఎట్లా ఉండొచ్చు, ఏముంది, ఈరోజు అదే ఎవడు పంచితే వాడుకి మంచి పేరు వస్తుంది. బట్ పంచడం ఈజీ, ఆలోచించి పనిచేయడం చాలా కష్టం. సో ఆ రకంలో చూస్తే నేను పెద్దగా ఎన్టీ రామారావు గారిని గ్రేట్ చీఫ్ మినిస్టర్ అని మాత్రం అన్ను, పాపులిస్టిక్ చీఫ్ మినిస్టర్ అక్కడ. బట్ దాని నుంచి రాష్ట్రాన్ని రివర్స్ చేసి ఫస్ట్ ఫేజ్లో చాలా బాగా చేసిన వాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఫస్ట్ ఫేజ్ను క్వశ్చనే లేదు, చాలా చాలా బాగా, యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఆల్ కొలాప్స్ స్టేజ్కి పోయిందని స్టేజ్కి తీసుకొచ్చారు. చంద్రబాబు గారు చేసింది అంటే ఎకనామికల్గా మీరు అంటున్నారు, ఐటీ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా, అంటే పాపులిజం పోలేదు, అది మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు అంటూ ఉంది పాపులిజం, పాపులిజం ఈజీ, పాపులిజంతో పేరు తెచ్చుకోవచ్చు, కానీ రాష్ట్రం నష్టపోతుంది, అది ఆ పాయింట్లో చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ పాపులిజానికి పోయినాడు, గుడ్ మ్యాన్, బట్ కొంతవరకు బ్యాలెన్స్ చేశాడు, బట్ పాపులిజం వల్ల ఒక స్టెప్ అనుకుపోయిందని చెప్పాలి. సెకండ్ ఫేజ్లో బాబు గారు ఫస్ట్ ఫేజ్లో ఉన్నట్టు లేరు. సో ఇప్పుడు ఈయన మరి ఇంకా పాపులిజాన్ని ఇంకా తీసుకుపోతున్నాడు ముందుకు, రాష్ట్రం పూర్తిగా ప్రస్తుపట్టడం అనేది సోలే మ్యాటర్ ఆఫ్ టైం. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.